వెల్కమ్ టు శాస్త్రి వి, నేను మీ ఆబిద్ హుసేన్. నిన్నటి వరకు కోవూరు నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు, దినేష్ రెడ్డి ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. మొత్తంగా అసలు ఏం జరుగుతుంది కోవూరు నియోజకవర్గంలో? ఒకసారిగా వేమిరెడ్డి ఎంట్రీ తర్వాత, కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసిన తర్వాత కొంత అక్కడ అసంతృప్తి అయితే నెలకొంది కోవూరు నియోజకవర్గంలో. అక్కడ తెలుగుదేశం క్యాడర్ కొంత, అంటే దినేష్ రెడ్డి ఎవరైతే నియోజకవర్గంలో ఇంతవరకు పర్యటించారో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అయితే మొత్తంగా ప్రచారం జరిగింది. కానీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రాజకీయ పంచాయతీ ఏదైతే ఉందో ఇది మొత్తంగా చంద్రబాబు దగ్గరకు చేరింది. సో చంద్రబాబు దగ్గరకు చేరిన తర్వాత చంద్రబాబు దినేష్ రెడ్డిని బుజ్జగించడం జరిగింది. ఏదో ఒక కార్పొరేషన్కి చైర్మన్ పదవి, అలాగే ఎమ్మెల్సీకి భవిష్యత్తులో ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే దినేష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది అనేది అయితే మనకు ఉండేటువంటి సమాచారం. సో మొత్తానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే దినేష్ రెడ్డి ఇద్దరు కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళడం, చంద్రబాబు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి అక్కడ జరిగినటువంటి సంభాషణ అనంతరం మీడియా ముందుకు వచ్చినటువంటి దినేష్ రెడ్డి అక్కకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కకు నేను సపోర్ట్ చేస్తాను, 20వ తేదీ ఒక సమావేశం కార్యకర్తలతో నిర్వహించడం జరుగుతుంది, అందరికీ అక్కకు అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారిని పరిచయం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దీంతో ఈ ఏదైతే ఇంతవరకు జరుగుతూ వచ్చిందో దీనంతటికీ కూడా ఫుల్ స్టాప్ పడింది అని చెప్పి అయితే చెప్పచ్చు. మొత్తానికి స్పష్టమైనటువంటి ఒక హామీతోనే దినేష్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తూ ఫైనల్గా వచ్చేటప్పటికి ఏదో కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇవ్వడం, లాస్ట్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. దీంతో ఈ ఏదైతే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఏర్పడినటువంటి కల్లోలం అని చెప్పవచ్చు, లేదంటే ఒక సందిగ్ధత ఏదైతే ఉందో దీనికి అందరికీ కూడా ఫుల్ స్టాప్ పడింది. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అన్ని విధాలా తాను సహకరిస్తాను, తన అక్కకు అండగా ఉంటాను, ఒక అక్కలా భావించి ఆమెను గెలిపే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తాను, అలాగే కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు పర్యటనలో ఏదైతే సమస్యల మీద తాను పోరాటం చేస్తానని చెప్పాను, హామీలు ఇచ్చాను, అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చే విధంగా అడుగులు ముందుకేస్తాను, అంతిమ లక్ష్యం తనది కోవూరు నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే, ఎమ్మెల్యే పదవి కాదని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీంతో మొత్తానికి కోవూరు నియోజకవర్గంలో ఏర్పడినటువంటి ఈ సస్పెన్స్ ఏదైతే ఉందో సస్పెన్స్ మొత్తానికి తెరదించుతూ కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కన్ఫర్మ్ చేస్తూ అలాగే దినేష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి దీంతో ఈ కోవూరు నియోజకవర్గంలో ఏర్పడినటువంటి ఈ సస్పెన్స్కు తెరదించినట్టయింది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.